సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మరోసారి బ్రహ్మరథం పడతారు అని అందులో ఏమాత్రం సందేహం లేదని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నేడు జిల్లా మండలాల్లో పర్యటించడం జరిగింది. ప్రజల దగ్గర నుంచి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. వారందరూ కూడా ఇన్ని రోజుల నుండి ఈ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. ఓడిపోయిన తర్వాత కూడా, గత ఎన్నికల్లో 2018లో ఓడిపోయిన తర్వాత కూడా సైదిరెడ్డి గారు గత 4.5 సంవత్సరంలో ఎమ్మెల్యే చేయని పనుల్ని సైదిరెడ్డి గారు చేశారని చెప్పేసి వారు చాలామంది కూడా అభ్యర్థి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. ముఖ్యంగా అనేక స్కీములు అనేది కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో కానీ ప్రజలందరికీ కాకుండా వారికే ఎక్కువగా ఉపయోగపడేవి. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ప్రతి ఒక్క పథకం పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా మా అందరికీ వస్తున్నాయి. అది టీఆర్ఎస్ పార్టీ ఆర్ కేసీఆర్ గారి గొప్పతనం అని చెప్పి చెప్పడం జరిగింది. సైదిరెడ్డి గారు గత ఎన్నికల నుండి ఈనాటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అభివృద్ధి నిధులు కావాలని చెప్పేసి కేటీఆర్ గారిని అడగగానే కేటీఆర్ గారు నేడుజర్ల టౌన్ 10 కోట్ల రూపాయలు ఆ మున్సిపాలిటీకి కొత్తగా ఆయన మున్సిపాలిటీ కూడా తీసుకురావడం